వాడి పేరు ఉదయ భాస్కర్, మా అబ్బాయి పేరు. ఉదయ భాస్కర్ని, ఉదయ్ బాబు మోహన్. నేను బీజేపీ అభ్యర్థిని, నా పేరునట్లా దుర్వినియోగం చేయొచ్చా? నా కొడుకుతో చెప్పించవచ్చా? అంటే తండ్రి కొడుకులు విడిపోవాలి, మా కుటుంబం నాశనం అయిపోవాలి. ఈ రకమైన కుట్రతో గెలుస్తామనుకుంటున్నావా హరీష్? కేసీఆర్ గారు, ఇదేనా? నా పేరు పెట్టించి మీరు డబ్బులు పంచిపిస్తారా? బాబు మోహన్ ఇప్పుడు అట్లయిపోయిందా? వాడికి అవసరమా రాజకీయం? అవసరమైతే నాకు చెప్తే త్యాగం చేసేవాడిని, వాడిని ఇవ్వాలా నేను? సరే అదంతా. కానీ హరీష్ రావు సిద్దిపేట పిలిచి మరీ పార్టీలో చేర్చుకొని నా పేరును బాబు మోహన్ని, ఉదయ్ బాబు మోహన్కి నేను అభ్యర్థిని కదా బీజేపీలో, తప్పు కదండి? తప్పు కదా చెప్పండి. వాడితే మీకే నష్టం, నేను ప్రజలకు చెప్పదలుచుకున్నా. ప్రజలారా, నా పేరును దుర్వినియోగం చేసి నన్ను ఓడగొట్టేందుకు ఇన్ని కుట్రలు మనుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, హరీష్ రావు, కేసీఆర్, పాపం కేటీఆర్. మా ఈ విషయంలో ఇంతవరకు ఇంటర్ఫియర్ కాలేదు మంచి బాబా అబ్బాయి. ఈ ఉల్టా పల్టా రాజకీయాలు, గందరగోళ రాజకీయాలు, దగ్గులబాజీ రాజకీయాలు హరీష్ రావుకే వచ్చు, కేసీఆర్ గారికి వచ్చు. కనుక ఈ ట్రిప్ ఇంకొకటి తమ్ముళ్ళు, ఆ పిచ్చి పొక్కలు, పిచ్చి ముండా కొడుకులు ఈ వాట్సాప్లలో పెడుతున్నారు. నేనంట రేపు 27న సీఎం వస్తున్నాడట, బాబు మోహన్ 27న బీఆర్ఎస్లో, అదే పిత్తకుండా టీఆర్ఎస్లో చేరుతున్నాడు బాబు మోహన్. పిచ్చోళ్ళారా, పిచ్చోళ్ళారా, బాబు మోహన్ బీజేపీని వదిలి టీఆర్ఎస్లో చేరతాడా? కలలు కనకండరా పిచ్చోళ్ళారా. బాబు మోహన్ టీఆర్ఎస్ని ఓడగొడతాడు, ఓడగొట్టి తీరతాడు. రాసుకోండి, నన్ను ప్రేమించిన ప్రజలు, అందోళన ప్రజలు, నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు వేశాను, ఇండ్లు కట్టాను, వాటర్ ట్యాంకులు పెట్టాను, కట్టాను, మంచినీళ్ళు ఇచ్చాను. మిషన్ భగీరథ కంటే ముందే నా అందోళన ప్రజలకు సింగూరు నీళ్ళు దాపించిన, ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ను ఓడగొడతారు, ఖబర్దార్. దాంట్లోకి అడ్రస్ లేకుండా పోయేదానికి నేను పోతాను. నో పిచ్చోళ్ళారు, గుర్తుపెట్టుకోండి. కనకచ్చి కూతలు, పిచ్చి వేషాలు మానుకోవాలి. హెచ్చరిస్తున్నాను నేను టీఆర్ఎస్ బీఆర్ఎస్ దాన్ని, ఆ పార్టీని, ఆ పార్టీ నాయకుల్ని, కుర్ర కుంకల్ని. ఏమవుతారా మీరు 30 తారీఖు తర్వాత? 30 తారీఖు తర్వాత చెడిపోతారా? ఈ మందు దొరుకుతారా? ఇవ్వడం వస్తుంది, తాపిస్తాడా మీకు? ఈ డబ్బులు ఇస్తారా? బాబు మోహన్ అంటే నిప్పో, పిచ్చి కుర్ర కుంకల్లారా. 30 తారీఖు తర్వాత ఉంటుంది ఒక్కొక్కడికి. నేను టీఆర్ఎస్ హెచ్చరిస్తూ ఈ మోడీ గారి మేనిఫెస్టోలో ఉన్న అన్నీ కూడా దయచేసి మీరు ఒకసారి చూసి అన్నీ కూడా, ఇంకొకటి రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డులు ఇచ్చి అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ ఫ్రీగా రేషన్ షాపుల ద్వారా ఇవ్వబోతున్నారు. అది కూడా ఉంది ఇందులో. రేషన్ అంటే బియ్యం కాదు, ఇప్పుడు బియ్యం ఇస్తున్నారు 5 కిలోలు, మనిషికి 5 కిలోలు. అయినా కూడా కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటారు, అది మోడీ గారి బియ్యం. ఇప్పుడు మోడీ గారి రేషన్ ప్రకటించారు. ఇప్పుడు దీంట్లో రేషన్ అంటే బియ్యం, పప్పులు, ఉప్పులు, నూనెలు ఇవన్నీ కలిపి అనమాట. కనుక ఆకలి అంటే ఎక్కడ ఎవరు ఎవరు కూడా ఆకలి అని అనుకుంటా చేయాలన్నదే, పేదరిక నిర్మూలించాలన్నదే మోడీ గారి పట్టుదల. మన కాబోయే ప్రధానమంత్రి కూడా మోడీ గారే కాబట్టి, దరిదాపులో ఏ పార్టీ లేదు కాబట్టి మన మన తెలంగాణకు బంగారు భవిష్యత్తు వస్తుంది, బంగారు తెలంగాణ అవుతుంది. మోడీ గారు లాంటి నిస్వార్థ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కనుకనే సాధ్యమైంది. నాలాంటి ఎమ్మెల్యే ఉంటే నేను కమిషన్లు తీసుకుంటూనే కాదు కాబట్టి, అబద్ధం ఆడేటోని లంచాలు తీసుుకుంటూనే కాదు కాబట్టి, త్రికరణ శుద్ధిగా నేను నా సేవలు అందించడానికే వచ్చాను కాబట్టి, నన్ను గెలిపిస్తే ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో మీకు అందేలా చేస్తాను.
మీ ఊర్లలోకి వస్తాను, గ్రామ సభలు పెడతానుకో, గిబ్బున్న ఎవరు కావాలా ఎవరు కావాలని అడిగి అధికారులను కూర్చోబెట్టి నేనట పని చేసిన 3 సార్లు ఎమ్మెల్యేగా నేను అట్లా చేసిన. ఇప్పుడు కూడా మోడీ గారు ఇచ్చిన హామీలన్నీ మీకు అందిస్తా, మీ నోటికి అందిస్తా, నన్ను గెలిపించండి సోదరులారా సోదరిమణులారని నేను అందోళన నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాను.